ప్రైజ్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ గణనామనకు స్తోత్రం కలుగును గాక నేటి దినాన విమోచకుని స్వరము ప్రోగ్రామ్ వీక్షించుచున్న వీక్షకులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు ప్రియులారా అందరూ బాగున్నారా దేవుని మహాకృపను బట్టి తిరిగి మరలా ఈ దినమందు దేవుని యొక్క లేఖనమును ధ్యానించడానికి ప్రభు కృప చూపి ఉన్నారు అందును బట్టి దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం ఈనాటి మన ధ్యాన నిమిత్తమై లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచన భాగాన్ని మనం చదువుకుందాం మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగృత పడుడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను ప్రభునందు ప్రియులారా ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం జాగృతగా గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తూ ఉన్నారు మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగృత పడుడి అనే మాట చెప్తున్నారు ఈ వచన భాగంలో మనకు కనబడుచున్న ప్రాముఖ్యమైన మాట జాగృత పడుడి లేక జాగృతగా ఉండుడి ఎందు నిమిత్తం జాగృతగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు జాగృత అన్న పదంలోనే మనకు హెచ్చరిక కనబడుతుంది సహజంగా మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు రైల్వే స్టేషన్లలో బస్ స్టాండ్లలో అక్కడక్కడ కొంత అనౌన్స్మెంట్ జరుగుతుంటుంది మీ సామాన్లకు మీరే బాధ్యులు దొంగలు ఉన్నారు జాగృత కొన్ని చోట్ల పెద్ద పెద్ద భవంతులు కలిగి ఉన్నటువంటి వారి ఇండ్లకు ఆ గేట్ల మీద ఆ గోడ మీద ఒక బోర్డు పెట్టి ఉంటుంది కుక్క ఉన్నది జాగృత జాగృత లేక జాగృత పడుడి లేక జాగృతగా ఉండుడి అన్న ఈ పదాలు మనకు హెచ్చరికను తెలియపరుస్తున్నాయి జాగృత పడుడి అన్న ఆ పదం వెనక దాగి ఉన్నటువంటి విషయం నీవు హెచ్చరికను పొందుతున్నావు ఆ విషయంలో నువ్వు జాగ్రత్త పడకపోతే నువ్వు ప్రమాదంలో పడి లేక నష్టపోయే పరిస్థితి ఉంటుంది అన్నది దానిలో ఇమిడి ఉంది కాబట్టి ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ జాగ్రత్త పడుడి అన్న విషయాన్ని దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఆ పైవచన భాగాల నుండి మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభు వారు వాక్యాన్ని బోధిస్తున్న తరుణాన చాలామంది ప్రజలు ప్రభు దగ్గరకు వచ్చారు వచ్చినటువంటి ఆ జనసమూహంలో ఒక వ్యక్తి యేసుప్రభు వారి ముందుకు వచ్చి ప్రభు దగ్గర అంటాడు కదా బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుము అని యేసుప్రభు వారిని అడుగుతున్నాడు పిత్రార్జితం అనగా తన పితరులు ఆర్జించినటువంటి ఆస్తి లేక సంపద తన పితరులు సంపాదించినటువంటి ఆర్జించినటువంటి సంపదలో నుండి ఆ సొత్తులో నుండి నాకు భాగము పాలు పంచిపెట్టవలన అనగా నాకు భాగాన్ని నాకు వచ్చు భాగాన్ని నాకు పంచిపెట్టవలనని నా సహోదరునితో నీవు చెప్పమని యేసుప్రభు వారిని అడుగుతున్నాడు యేసుప్రభు వారు అంటారు మీ మీద తీర్పరిగానైనను లేక పంచిపెట్టువానిగానైనను నన్ను ఎవడు నియమించారు అని అతనితో చెబుతూ యేసుప్రభు వారు ఈ మాట అన్నారు మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి అన్నారు మొదటి మాట ఏ విధమైన లోభమునకు ఎడము అవకాశం ఇవ్వకుండా స్థానం ఇవ్వకుండా జాగ్రత్త పడండి అన్నారు లోభము అనగా ఎక్కువ ఆశ కలిగి ఉండడం పరిమితిని దాటినటువంటి ఆశను కలిగి ఉండడం ఎక్కువ ఆశ లేక ఎలా చెప్పుకుంటే పేరాశ కలిగిన వారుగా ఉండడం దేవుని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు మీరు ఏ విధమైన లోభమునకు మరొక కోణంలో చెప్పాలంటే లోభం అనగా కక్కుర్తి పడడం రాజీ పడిపోవడం చాలామంది వారి జీవితంలో ఏదో కావాలని దేన్నో పొందుకోవాలని ఏదో సాధించాలని ఏదో ఆశించిన వారుగా ఉండి వారి జీవితంలో కొన్ని చోట్ల స్ట్రక్ అయిపోతున్నారు కారణం ఏంటంటే వారు రాజీ పడిపోతున్నారు అక్కడ కక్కుర్తి పడిపోతున్నారు దాన్ని ఆశించాలని దాన్ని ఆస్వాదించాలని దాన్ని పొందుకోవాలని ఈ క్రమంలో
వారి జీవితంలో పొందుకొనవలసిన శ్రేష్టమైన వాటిని మిక్కిలి విలువైనటువంటి వాటిని కోల్పోతున్నారు. యేసు ప్రభువారు అందుకే ఈ మాట చెప్తున్నారు, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడండి. ఆ వెంటనే ప్రభు అన్నారు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని చెప్పారు. అంటే ధనం ఎక్కువ అవడం వల్ల, ఆస్తిపాస్తులు ఎక్కువ అవడం వల్ల అది వాని జీవమునకు మూలము కాదు. చాలామంది నేటి దినాల్లో ఎలా ఉంటున్నారయ్యా అంటే, కేవలం ఈ జీవిత కాలము మట్టుకే ప్రాకులాడుతున్నారు, ఈ జీవిత కాలం కొరకే ప్రయాసపడుతున్నారు, ఈ జీవితంలో ఏమి సంపాదించుకోనగలను, ఏమి కూడబెట్టుకోగలను, ఏమి సమకూర్చుకొనగలను అని మాత్రమే ఆలోచన కలిగి ఉంటున్నారు. అసలు జీవమును గురించిన, నిత్య జీవమును గురించిన అవగాహన కొంచెమైనను కలిగి ఉండటం లేదు. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలనగా చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఒకని కలిమి విస్తరించటం అని జీవమునకు మూలము కాదు అని చెబుతూ ఆయన ఒక ఉపమానం చెప్పారు. భూమి మీద ఒక ధనవంతుడు ఉన్నాడు, అతనికి భూమి సమృద్ధిగా ఉంది. ఆ కలిగి ఉన్న భూమిలో పంట పండించాడు, ఆ సంవత్సరం విస్తారమైన పంట పండింది. అతడు తాను పండినటువంటి పంటను చూసుకొని ఈ పంటనంతటినీ నిల్వ చేయడానికి గదులు చాలడం లేదు, అంటే గోడౌన్స్ చాలడం లేదు కనుక ఆ గదులు ఆ గోడలు పడగొట్టి ఇంకా పెద్దవిగా వాటిని కట్టించి దానిలో ధాన్యపు రాసులను నింపి నిల్వ చేసుకుంటాను అని అనుకున్నాడు. అనుకున్న తోడనే అతడు తనలో తాను ఇలాగ మాట్లాడుకుంటున్నాడు. 19వ వచనంలో చూస్తాను, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందును అనుకున్నాడట. వెంటనే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనితో చెప్పారని యేసుప్రభువారు ఉపమానం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది నేటి దినాల్లో దేవుని ఎడల ధనవంతులు కావడానికి ప్రయాసపడటం లేదు, దైవికమైన విషయాల్లో సంపన్నులు కావడానికి ఇష్టపడటం లేదు, ఆత్మీయమైనటువంటి ఆర్జనను గురించిన అవగాహన లేక ఆసక్తి లేని వారు ఉంటున్నారు. కేవలము భూ సంబంధమైన, శరీర సంబంధమైన, సామాజిక పరమైన వాటిని కూడబెట్టుకోవడానికి సమకూర్చుకోవడానికే ప్రయాసపడుతున్నారు. ఒకప్పుడు ఎంతగానో ప్రభు సన్నిధిలో సాగేవారు, దేవుని సన్నిధి క్రమాల్లో పాల్గొనేవారు, పాడి ప్రార్థించి ఉపవసించి ప్రభు సన్నిధిలో గడిపినటువంటి వారు సైతం రాను రాను ఎలాగ మారిపోతున్నారయ్యా అని అంటే, ఏదైనా ఖాళీ ఉంటే దేవుని సన్నిధికి వచ్చేలాగన, బోర్ ఫీల్ అవుతుంటే కాసేపు దేవుని సన్నిధిలో గడుపుదాం అన్నట్లుగా మారిపోతున్నారు. అంటే వారి యొక్క బిజీ షెడ్యూల్లో ఎక్కడైనా ఖాళీ దొరికితే అప్పుడు దేవునికి సమయాన్ని కేటాయిస్తున్నాను. నా ప్రియ సహోదర సహోదరులారా, ఈ సందేశం వింటున్న మీకందరికీ దేవుని యొక్క సేవకునిగా ప్రేమతో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్త పడగలుగుతున్నావా? ఎందుకనగా ఆ యొక్క ధనవంతుడు తనకున్న భూమిని అలాగే తాను పండించిన పంటను చూసుకొని మురిసిపోతున్నాడు. విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది అని తన ప్రాణంతో తాను మాట్లాడుకుంటున్నాడు. సుఖించడం, తినడం, త్రాగడం, సంతోషించడం ఇదే జీవితం అనుకుంటున్నాడు, దీనికి మించింది ఇంకేమీ లేదు అనుకుంటున్నాడు. ఆ వెంటనే ప్రభు అన్నారు కదా, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని ప్రశ్నించడాన్ని చూస్తున్నా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభువారు చెప్పారు, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని నెడల వానికి ఏమి ప్రయోజనము అని. చాలామంది ఈ జీవితంలో ఏదోదో సంపాదించాలని, ఏవో కూడబెట్టాలని, ఏవో ఆర్జించాలి అని చెప్పని ప్రాకులాడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. కానీ వారి జీవితంలో విలువైన, ఆత్మీయమైన, నిత్యత్వంతో కూడినటువంటి వాటి కొరకైనా
ప్రయాస తృష్ణ తపన కలిగిన వారు ఉండలేకపోతున్నారు. నేటి దినాన దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు అందరికీ నీ జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, దయచేసి లోభమునకు తావియక స్థానమియక ఎడమియక జాగ్రత్త పడాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు లోభత్వం కలిగినటువంటి ఆకాను యొక్క కుటుంబానికి ఎలాంటి శాపం వచ్చిందో. శపితమైన దానంతటిని కూడా త్యజించాలి, విసర్జించాలి, నిర్మూలన చేయాలన్నది దేవుని యొక్క చిత్తమైతే ఆకాను వాటిలో నుండి చూచి ఆశించి తెచ్చి దాచిపెట్టుకున్నాడు. తదనుగుణంగా తనతో పాటు తన కుటుంబం అంతటికీ కూడా శాపాన్ని తెచ్చిపెట్టిన వ్యక్తిగా ఉన్నాడు. లోభత్వము మన జీవితంలో చాలా కీడును లేక నష్టాన్ని, శిక్షను, ఉగ్రతను తెచ్చిపెడుతుందన్న సంగతిని మనమందరం కూడా గుర్తించబద్దులమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా తెలుసు సంఖ్యాకాండంలో బిలాము కనబడుతున్నాడు. 22వ అధ్యాయం అతని గురించిన మాటలు మనకు సంఖ్యాకాండంలో కనబడుతుంటాయి. శత్రు రాజు లేక అన్యదేశపు రాజు ఇతనికి ఒక పారితోషికాన్ని ఇవ్వడానికి పూనుకొని కొందరు పెద్దలను పంపినప్పుడు వారితో మొదట కాదు వద్దు అన్నాడు. తర్వాత మరలా రెండవ పర్యాయం పంపినప్పుడు మరలా దేవుణ్ణి అడుగుతానని చెప్పేసి దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను శపించడానికి దేవుణ్ణి పర్మిషన్ ఇమ్మని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఒక వ్యక్తి లోభత్వానికి లోభిగా మారిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోతాడో ఆటోమేటిక్గా తన జీవితంలో విచక్షణను కోల్పోతాడు. లేకపోతే దైవికమైన విధానము కంటే భౌతికమైన, ఆర్థికపరమైన, శారీరకపరమైన వాటికే ప్రాధాన్యతనిస్తాడు. నాకు వచ్చేదాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలి, నేను కూడబెట్టుకోగలిగినటువంటి అవకాశాన్ని నేను ఎందుకు చేజార్చుకోవాలన్న ఆ యొక్క ఆలోచనతోనే ఉంటారు తప్ప దైవికమైన తపన లోభత్వం కలిగిన వారిలో ఉండదు. అందుకే ప్రభువు చెప్తున్నారు ఏ విధమైన లోభమునకు ఎడమియక, ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడండి అని యేసు ప్రభు వారు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోభత్వానికి ఎట్టి పరిస్థితుల్లో మనము తావు ఇవ్వకూడదు. బిలాము అలాగూ అవకాశం ఇచ్చిన కారణాన్ని బట్టి అతని యొక్క జీవితంలో మనం చూడగలుగుతుంటాం. 23వ అధ్యాయంలో ఏడుస్తూ అంటాడు నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక అన్నాడు. అంటే తనకు అర్థమవుతుంది నీతిమంతుల వరుసలో లేక ఆ లిస్టులో అతని పేరు లేదు అన్నట్టుగా అర్థమైంది. ప్రభునందు ప్రియులారా, మరొక మారు జ్ఞాపకం చేస్తున్నాను. లోభత్వములకు తావిచ్చిన మరొక వ్యక్తిని మనం చూడొచ్చును. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను అనే పేరు కలిగిన వ్యక్తి, సిరియా రాజ్యపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను వచ్చి కుష్ఠరోగం నుండి స్వస్థత పొంది బాగుపడిన తర్వాత దైవజనుడైన ఎలీషా గారి దగ్గరకు కానుకలను తెచ్చినప్పుడు దైవజనుడైన ఎలీషా గారు వాటిని వద్దు తీసుకొని వెళ్ళిపోమంటే అలాగున్న నయమాను తిరిగి వెళ్ళిపోతుంటుండగా ఆ రథం వెంబడి పరిగెత్తుకొని వెళ్ళినటువంటి ఈ యొక్క గెహజీ అతని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రములను అలాగే వెండిని ఆశించి వాటిని తీసుకొని వచ్చి దాచిపెట్టుకోవడాన్ని మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదర సహోదరులారా, దయచేసి ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి. చాలామంది నేటి దినాల్లో లోభత్వానికి స్థానము, అవకాశం ఇవ్వడాన్ని బట్టి వారి యొక్క ఆత్మీయ జీవితంలో చాలా శ్రేష్టమైన వాటిని కోల్పోతున్నారు. ఈ విషయంలో నూతనంగా ప్రభువు దగ్గరకు వస్తున్న వారు కావచ్చును, ఇప్పటికే మారు మనస్సు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ప్రభు సన్నిధిలో కొన్ని సంవత్సరాలుగా సాగుచున్న అనుభవం కలిగిన విశ్వాసులు కావచ్చును. ఇక్కడ ఇలాగ జ్ఞాపకం చేసుకోవాలి, కొంతమంది అనుభవం కలిగి ప్రభు యొక్క పరిచర్యలో వాడబడుచున్న సేవకులు కూడా లోభత్వానికి తావిచ్చి నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారిని మనం ఎందరినో చూస్తూ ఉన్నాం. ఈ సందేశం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము అనవసరమైనటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి అవసరమైన వాటిని కోల్పోతున్నామేమో. అందుకే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఆశీర్వాదకరమైన స్థితిలో వెళ్ళవలసినటువంటి నీవు ఆశీర్వాదాన్ని కోల్పోవడం మాత్రమే కాకుండా శాపగ్రస్తమైన మార్గము గుండా వెళ్ళిపోతున్నావేమో.
నేను బాగానే ఉన్నాను అని అనుకోవడం వేరు, నిజముగా బాగుండటం వేరు. నా ప్రియ సహోదర సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని ప్రేమ చేత చేతులు జోడించి బ్రతిమలాడుతూ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్తున్న మాట, ఏ విధమైన లోభమునకు ఎడమియక స్థానం ఇవ్వద్దు, అవకాశం ఇవ్వద్దు అని ప్రభువు చెప్తున్నారు. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. అపవాది కొన్ని అవకాశాలు తెచ్చిపెడుతుంటాడు, వ్యక్తుల రూపంలో, పదార్థం రూపంలో, వస్తువు రూపంలో, ఆభరణం రూపంలో, ఆస్తి రూపంలో, పదవి రూపంలో. నీకు ఏ విధమైనది నీకు ఎర్రగా వేస్తే నువ్వు చెక్కిపోతావో లేక వాడికి దొరికిపోతావో వాటిని నీకు ఎర్రగా వేయడానికి చూస్తాడు. ఏదో ఒక లోభత్వాన్ని నీ ముందట తెచ్చిపెట్టి నిన్ను ప్రభువు నుండి ఈడ్చుకుపోవడానికి సాతానుడు చూస్తాడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలని దేవుని యొక్క లేఖనాన్ని బట్టి బ్రతిమలాడుతూ ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పడాన్ని చూస్తున్నాం. దయచేసి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూస్తున్నట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. దయచేసి చూడండి, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి అన్నారు అపొస్తలుడైన పౌలు భక్తుడు. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, మరొక విషయం, మరొక హెచ్చరిక ఏమిటి, మరొక విషయంలో జాగ్రత్తగా ఉండవలసింది ఏమిటి? ఒకటి, లోభమునకు ఎడమియక జాగ్రత్త పడాలి అన్న మాట జ్ఞాపకం చేసుకున్నాం. రెండో విషయం ఏమిటనగా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక అంటే అర్థం లేకుండా ఉండేటటువంటి తత్వజ్ఞానము చేత మిమ్మల్ని కొంతమంది చెరపట్టుకొని పోవాలని చూస్తారు, వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి అన్నాడు. చాలామంది నేటి దినాల్లో ఈ విషయంలో జాగ్రత్త పడటం లేదండి. దేవుని సన్నిధిలోనే సాగుతున్నారు, సంఘంలోనే ఉంటున్నారు, దేవుని బిడ్డలంగానే జీవిస్తున్నాం అన్నట్లుగా ఉంటున్నారు. కానీ మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా భావిస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచన భాగంలో ఈ మాట అన్నారు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నదని ప్రభువు చెప్పారు. ప్రభు నందు ప్రియులరా, ఆ మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న ఆ భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏం చేస్తున్నారండి అనగా, అక్కడ వాక్యంలో ప్రభువు స్పష్టంగా తెలియపరిచారు, మనుషులు కల్పించిన పద్ధతులను ఏమనుకుంటున్నారట, ఇవి దైవోపదేశములు, దేవుడే చెప్పాడు అన్నట్టుగా భావిస్తూ వాటిని బోధించే వారు వెంటబడిపోతూ వ్యర్థంగా దేవుని ఆరాధన చేసే ప్రజలైపోతున్నారు. అంటే మనుషుడేదో చెప్తాడు, ఇదిగో ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, ఈ ఆచారం పాటించాలి, ఈ వ్యవహారం నడిపించాలి, ఇదిగో తాత ముత్తౌల కాలం నుండి వస్తున్నటువంటిది, దీన్ని మనం అనుసరించాలని ఏవేవో చెప్తూ ఉంటారు. ఇక వాటికి ప్రాధాన్యతనిస్తారు, కానీ దేవుని వాక్యంలో ప్రభు ఇచ్చిన హెచ్చరికలకు మాత్రం లేక దేవుడు నియమించిన కట్టడలు ఆజ్ఞలకు మాత్రం లోబడి జీవించటం లేదు. ఈ దినమందు దేవుని వాక్యంను వింటున్న నా ప్రియ సహోదర సహోదరులారా, మనుషులు కల్పించిన పద్ధతులు ఉన్నాయి, మనుషులు కల్పించిన ఆచారాలు ఉన్నాయి. ఎంతో చక్కగా ప్రార్థనాపూర్వకంగా దైవికమైన కుటుంబంలో నుండి మాకు మంచి అల్లుడు రావాలండి, లేకపోతే మంచి కోడలు రావాలండి అని అంటారు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు, సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తారు, అందరూ మొత్తానికి ప్రార్థన చేస్తారు, అందరూ కలిసి ప్రార్థన చేసి మొత్తం అంతా కూడా దేవుని కృపను బట్టి మంచిగా సంబంధం నిశ్చయమైన తర్వాత ఇక ఇప్పుడు ముహూర్తం ఎప్పుడు పెట్టాలా. అంతేకాదు, ఇదిగో పెండ్లి కుమార్తె బయలుదేరి వెళుతుంది, రకరకాలైనటువంటి ఆచారాలు. నేను ఇలా అన్నదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరో ఎదురు రావాలి, వేటినో తీసుకొని రావాలి, ఏవేవో చేయాలి, ఇదిగో పలానా పలానా ఆచారాలు, వాటికి ప్రాధాన్యతనివ్వడం. ఇలాగనే కాదు,
చక్కటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కడుతున్నారు. తీరు దానిలో కొన్ని రకాలైన ఆచారాలు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు కల్పించిన పద్ధతులు ఏవైతే ఉన్నావో, మానవులు కల్పించిన ఆచారాలు ఏవైతే ఉన్నావో, ఆ ఆచారాలకు నీవు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన కారణమును బట్టి అసలైన విషయానికి దూరం అయిపోతున్నావు. ఇక్కడ పౌలు భక్తుడు కొలసయలో ఉన్న సంఘానికి చెప్తున్న మాట 2:8 మనం చదివాం కదా, మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత, మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో. అంటే ఈ ఆచారాలకు మెల్లమెల్లగా ప్రాధాన్యతనిస్తూ మెల్లమెల్లగా మిమ్మల్ని బంధించి ఇచ్చుకొని పోయేవాడు ఎవడైనా ఉన్నాడేమో, జాగ్రత్త పడని అన్నాడు. ఆ క్రింద వివరణ చేసుకుంటూ వచ్చాడు, ఎలయనగా దేవత్వము యొక్క పరిపూర్ణత, సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరసై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీర ఇచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందారు. ఇక మీకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. పౌలు భక్తుడు అంటాడు కదా రోమీలకు రాసిన పత్రిక 8:10 మొదటి వచ్చిన భాగంలో, కాక ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. లేదండి, ఈ ఆచారం పాటించకపోతే ఏ కీడు వచ్చేస్తుందోనండి, ఏ నష్టం వచ్చేస్తుందోనండి, ఇదిగో పూర్వం నుండి పితరుల నుండి వస్తున్న ఆచారం, ఆచారాలు పాటించాలంటున్నారు కానీ దేవుని వాక్యాన్ని ఆచరించాలనే తపన కలిగిన వారికి ఉండటం లేదు. రాను రాను రోజుల్లో నేటి దినాల్లో సంఘం లేకపోతే వింత పోకళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఎలాగయ్యా అంటే వాక్యము చెప్పే సత్యానికంటే కూడాను మనుషులు కల్పించినటువంటి ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఈనాడు ఈ సందేశం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, మనుషులు కల్పించిన పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది ప్రక్కన పెట్టేసి దాన్ని విడిచిపెట్టండి, ఆ ఆచారాన్ని విడిచిపెట్టేయాలి. లేకపోతే మనము నిరర్ధకమైన తత్వజ్ఞానం, అది మోసకరమైంది, అది మనం చెరపట్టుకొని పోతుంది, చివరికి వెళ్ళిపోయి బందీగృహంలోకి వెళ్ళినట్లుగా కటిక బలంలోనికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియ సహోదర సహోదరులారా, ఎట్టి పరిస్థితుల్లోనూ మానవుడు కల్పించేటటువంటి పద్ధతులు ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా ప్రభు యొక్క హెచ్చరికలకు లోబడి జీవించడం ప్రాముఖ్యం. అపొస్తల కార్యగ్రంథం 20:28-31 ఉన్న వచన భాగాల్లో పౌలు భక్తుడు ఇలా అంటారు, ఏమనంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులనుగా ఉంచినో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మీరును మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి అని చెబుతూ వచ్చాడు. ఇక్కడ ఈ వాక్య భాగంలో చూస్తున్నట్లయితే అక్కడ 30 అంటాడు, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారు. అసలు సత్యాన్ని వక్రీకరించి తప్పు మార్గంలోనికి మిమ్మల్ని తీసుకొని పోయి చివరికి మిమ్మల్ని చెరగా అప్పగించేటటువంటి వ్యక్తులు మీలోనే బయలుదేరతారు. కాబట్టి ఈ మనుషుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని పౌలు భక్తుడు మరొక మారు ఇక్కడ జ్ఞాపకం చేయడాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ మంచివాళ్ళే, అందరూ నాకేదో చెప్పేస్తున్నారనుకుని మనము మనుషులు కల్పించినటువంటి పద్ధతులకు లేకపోతే వారు చెప్పేటటువంటి వంకర మాటలకు లోబడిపోయి వాటిని నమ్మేసి సత్యంలోండి ప్రక్కకు తొలగిపోతున్నామేమో, జాగ్రత్తగా ఉండాలన్న సంగతిని రెండవ మాటగా జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది, ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి అన్న మాటను చూస్తున్నాం. అలాగే వంకర మార్గములోనికి బ్రాకెట్లు ఎలా రాసుకోవచ్చు, చెర పట్టుకొని పోవు మనుషుల విషయమై జాగ్రత్త పడాలి. ఇంకా మూడవ విషయాన్ని చూడండి, పేతురు గారు రాస్తున్న 2:17 భాగాన్ని చదువుకుందాం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండు అన్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక విషయాన్ని జాగ్రత్త అని తెలియపరుస్తున్నారు. అదేంటంటే నీతి విరోధుల తప్పు బోధల విషయంలో మనం జాగ్రత్త పడాలి. చాలామంది నేటి దినాల్లో బోధకులు కూడా తప్పుడు బోధకులుగా, తప్పుడు
సమాచారాలు చెప్పేవారు లేకపోలేదు. యెహెజ్కేలు ప్రవచన గ్రంథాన్ని ఒక మారు మనం చూస్తున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథము 22:28 ఇలా ఉంటుంది, మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమియూ సెలవియ్యనప్పుడు ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు. వట్టి సోదెగాండ్రయి జనులు కట్టిన మంటి గోడకు గచ్చు పోత పూయుచున్నారు. గమనించండి ప్రియులారా, అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్త పడాలి. దేవుడు ఏమీ సెలవియ్యకపోయినా దేవుడు సెలవిచ్చాడని చెప్పే బోధకులు ఎక్కువైపోయారు. చాలా జాగ్రత్త సుమా. దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేసినటువంటి మాట చాలా సుస్పష్టంగా ఉంటుంది, దానిలో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు, చాలా స్పష్టత కనబడుతుంది. గమనించండి నా ప్రియ సహోదర సహోదరులారా, ఈనాడు ఈనాటి సందేశంలో మూడు విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మూడింటి విషయంలో జాగ్రత్త పడే వారంగా ఉందాం. ప్రభుకి ఇష్టలంగా ఆత్మీయమైన జీవనాన్ని సాగిద్దాం, ప్రభువులో బ్రతుకుదాం, ప్రభువుతో ఉండే భాగ్యాన్ని పొందుకుందాం. దయచేసి తలలు వంచి కన్నులు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందు దేవుని యొక్క వాక్యాన్ని విన్న నా ప్రియ సహోదర సహోదరులారా, ఒక నిమిషం వినిన సందేశమును బట్టి ప్రార్థన చేస్తావా? మనము జాగ్రత్త పడగలుగుతున్నామా? పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, పరమందున మా తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మీ కృపను బట్టి ఈ దినమందు మీ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మమ్మను విమోచించడానికి గాను పరలోక రాజ్యం మహిమను సింహాసనాన్ని ఖ్యాతిని ఘనతను విడిచిపెట్టి మీరు ఈ లోకానికి వచ్చారు. మమ్మను రక్షించడానికి మీరు చేసిన త్యాగం, మమ్మను విమోచించడానికి మీరు చేసిన బలియాగం వ్యర్థం కాకూడదయ్యా. మా ఆత్మీయ జీవితంలో మేము మేలుకొల్పబడిన వారమై ఉండులాగున. ఈ దినమందు మీరు మాతో మాట్లాడిన సత్యమును బట్టి వందనాలు. మీరు మాకు ఇచ్చినటువంటి హెచ్చరికలు, మేము ఎక్కడ జాగ్రత్త పడవలసి ఉండిందో దాన్ని మరి ఒక మారు మాకు తెలియపరిచినందులకు, మమ్మను తట్టి లేపినందులకు వందనాలయ్యా. నిజమే ప్రభు, నేటి దినాల్లో సంఘాల్లో కొనసాగుతూ కూడా జాగ్రత్త పడలేని పరిస్థితిలో కొందరు ఉంటున్నారు. ఏ విషయంలో మేము జాగ్రత్త పడవలసి ఉండేనో ఈ ఉదయమందు ఈ మీ సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు కనుక, ఈ దినమందు మీరు అందించిన ఈ వాక్కులు మీ బిడ్డల హృదయాల్లో ఫలింపును దయచేయండి. మా ప్రియ ప్రభువా, మేము మా యొక్క ఆత్మీయ జీవితంలో వేటి విషయంలో జాగ్రత్త పడవలసి ఉందో తెలియపరిచారు. మీ హెచ్చరికలకు బద్ధులమై జీవించే భాగ్యం దయచేయండి. ఏ విధమైన లోభమునకు, ఏ విధమైనటువంటి లోభమునకు అవకాశం యొక్క ఎడమ యొక్క తావు అవకాశాన్ని ఇవ్వకుండా జాగ్రత్త పడే అనుభవం మాకు దయచేయండి. లోభిగా మరి బిలాము తన జీవితంలో శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. లోభత్వం కలిగిన వాడై ఆకాను తన ఇంటి వారందరి మీదకి శిక్షను కొని తెచ్చుకున్నాడు. లోభత్వాన్ని బట్టి నయమాను తగ్గిపోయిన కుష్ఠరోగం గహజి మీదకి వచ్చింది నాయన. ప్రభు అన్న, మా జీవితాల్లో మేము అక్కడక్కడ ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితుల్లో ఆయా ప్రదేశాల్లో మేము లోభత్వానికి తావిస్తున్నామేమో, ఇక మీదట అలాగుండకుండా మీ ప్రియబిడ్డలంగా ఆ విషయంలో జాగ్రత్త పడే వివేకమును మాకు దయచేయండి తండ్రి. మనుషులు కల్పించిన పద్ధతులు ఆచారములకు స్థానమునిచ్చి ప్రాధాన్యతనిచ్చి మేము అనుసరించవలసిన ఆత్మీయమైన మీ వాక్కులకు విరోధంగా ఉంటుంటే దయతో మన్నించండి ప్రభు. ఈ విషయంలోనూ మేము జాగ్రత్త పట్టుకు సహాయం చేయండి ప్రియ తండ్రి. ఏదైనా బోధే కదా అని, ఏదైనా ప్రవచనమే కదా అని ప్రభు మేము అబద్ధ ప్రవక్తలు తప్పుడు బోధకుల మాటకు వారి యొక్క ఉచ్చులోనికి చిక్కుబడకుండా జాగరూకతతో మెలిగే జ్ఞానము వివేకమును మీరు మాకు ప్రసాదించండి. ఈ అంత్య దినముల్లో మీ సన్నిధిని మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని, ఈ దినమందు వినినటువంటి మీ సందేశమును మీ బిడ్డల హృదయాల్లో ఫలింపును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైస్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.